ఏం చేస్తుందండి? ఇక నిన్న పాపం మా వేముల వీరేశమన్నకి దళిత ఎమ్మెల్యేకి అవమానం, మంత్రుల పర్యటనలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి చేదు అనుమ ఆహ్వానం పలకడానికి అనుమతించని పోలీసులు, తనను గుర్తుపట్టని పోలీసులపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్యేకు పర్మిషన్ ఇవ్వరా అంటూ మండిపడ్డు. అలాగే అక్కడి నుండి వెళ్ళిపోయిన వేముల వీరేశమన్న నిన్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది. జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా వారిని ఆహ్వానించడానికి వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు గుర్తుపట్టలేదు. మంత్రులకు స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక నిన్న వేముల వీరేశం అన్న ఎట్లా వెళ్ళిపోయిండు అనేది కూడా మీ అందరికీ తెలిసిందే కదా. ఇక వెళ్ళిపోయింది డైరెక్టే, ఇక లొల్లి లేకుండా సప్పుడే వెళ్ళి, అరే ఏమి ఏం మనసులే వాళ్ళు, ఏం పోలీసులే వాళ్ళు, ఎమ్మెల్యేని గుర్తుపట్టరనే అని అన్నాడు వేముల వీరేశం అన్న. నిజంగా చెప్తున్నా చాలా బాధాకరం. మీ పార్టీ నిన్నే దళిత ఎమ్మెల్యే నువ్వు అంటే మాకు చాలా గౌరవం, నిన్నే అవమానించిందంటే చాలా దుఃఖమైంది. రాత్రిలు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించిన చరిత్ర కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన చరిత్ర అంతా నాకు తెలుసు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. కానీ ఈ అవమానం మాత్రం కాంగ్రెస్ పార్టీ, నిజంగా కూడా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ మీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ సారీ చెప్పాలి ఆ విషయంలో. అది నీకు జరిగిన అవమానం కాదు, దళిత బిడ్డలకు జరిగిన అవమానం. ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష కొనసాగుతుంది, పోరాటం సాగుతుంది, ప్రాణాలైనా ఇస్తాం. గాంధీలో కొనసాగుతున్న జక్కాని సంజయ్ దీక్ష కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం డిమాండ్. 5 రోజులుగా పోలీసుల వేధింపులు, దీక్ష విరమించాలని బెదిరింపులు. సంజయ్కి దీక్షకు పెరుగుతున్న మద్దతు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా కుల గణన చేపట్టడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% వాటా బీసీలకు కల్పించాలని కోరారు. 20,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉంటాయంటున్న రేవంత్ 9,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని వాపోయారు. కుల గణన 9 నెలలు అవుతున్నా దాన్ని ఊసేలేదని, స్థానిక సంస్థల వాటాపై స్పష్టత లేదని గత 5 నెలలుగా స్పందన లేదన్నారు. ఇదే మొండి వైఖరితో 42 మంది ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని గతంలో హెచ్చరించి వారం రోజులుగా కార్యాచరణ చేపడతామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని, కానీ వారం కాదు కదా, 10 రోజులైనా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదంటూ కూడా చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో ఏం జరుగుతున్నదన్న? దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాస్తారోకలు, ఆగమాగం జరుగుతున్న పరిస్థితి.